మౌనమే అది కాదు. ఓకే ఓకే. సో నేను సైలెన్స్ గా ఉంటాను, సైలెన్స్ ఇస్ గోల్డ్, సైలెన్స్ ఇస్ గోల్డ్ అని 2 సంవత్సరాల నుంచి నేను వాడుకొని వాడుకొని నా నోటి మాటను పనిచేస్తుంది కంప్యూటర్. దీని పేరే టఫ్ గేమర్ అంట. సో అందుకోసమే నేను మాట్లాడను, నేను వాయిస్ నేను పడింది అంటే ఇంకా బ్లూటూత్ పెట్టుకుంటాను, మీరు మాట్లాడేది వినొస్తుంది నాకు. నేను మాట్లాడేది మీకు వినొస్తుందా? అమ్మ జైవాణి గారు వినొస్తుందా? ఒకసారి చెప్పండి. ఓం గురుదేవ్ అని చెప్పండి. ఓం గురుదేవ్ గురుజీ. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓం గురుదేవ్ పక్కన ఉంది ఏమిటి? ఏముంది శ్రీమతి? పక్కన పక్క శ్రీమతి కాదు, ఇది ఏముంది? ఏముంది? నెమలి. నెమలి, నెమలి పించా. నెమలి ఫుల్ గా చూపిస్తాను, ఫుల్ గా చూపిస్తాను మీకు. మేడం మీ ఫోన్ రావట్లేదు మేడం. మేడం చెప్పు. గురుజీ జైవాణి గారితో చూసాం గురుజీ, ఖజానా ఖజానా. ఖజానా లేముందో ఇప్పుడు క్లాస్ మధ్యలో చెప్తాను. నేను లేముందో ఓకేనా? రైట్. ఖజానా ఖజానా చెప్పండి. జైవాణి గారితో మా అమ్మాయి మాట్లాడితే కొంచెం ఫోన్ కలవట్లేదు అంటుంది. ఏం లేదు, ఈరోజు ఈరోజు కానీ మీరు 9వ తారీఖు కానీ మీకు జైవాణి గారు మీకు కూడా చెప్తున్నాను, మీకు ఉదయం మార్నింగ్ అలారం పెట్టుకోండి. 9వ తారీఖు అలారం పెట్టుకోండి. లేచి వెంటనే 9వ తారీఖు ఉదయం 3 గంటలకి మీరు లేవగానే ఆ టైంలో నాకు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మరి 3 గంటలకి గురుజీ మాకు టైం వాళ్ళ పాప టైం సేమ్ కాదండి, వాళ్ళు మాకంటే 3 గంటల ముందు ఉంటారు. లేదే అదే మీ టైం, మీ టైము మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈరోజు ఇప్పుడు సేమ్ టైం నాకు ఇప్పుడు 3 గంటలు అవుతుంది అని మీరు నాకు మెసేజ్ చేయండి. సో నేను చేసినప్పుడు అంతా రెడీగా ఉండమంటారా మమ్మల్ని 3ఇంటికి? మీకు మీరే, మీది మీరు ఒక్కరిదే ఆ టైంలో. ఎవరికి జరగదు, ఎవరికి 3ని మేము రెడీగా ఉండాలి కదా అని అడుగుతున్నాను. 3 గంటల మేము రెడీగా ఉండాలి, మీరేం చెప్పలేదు కదా మాకు ఇన్స్ట్రక్షన్ లో. రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి, రెడీగా. ఓకేనా? వాట్సాప్ మెసేజ్ చేస్తాను. ఈ రోజు చేయండి లేదా ఈ రోజు చేయండి, చేసేయండి ఈ రోజు ఉదయం 3 గంటలకి. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు రాత్రి అవుతుంది కదా. ఇప్పుడు మాకు మధ్యాహ్నం 4:00 అయింది గురుజీ. వాళ్ళ పాపకి 7:00 అవుతుంది ఆల్రెడీ ఈవినింగ్. ఓకే, మాకంటే ముందున్నారు కదా. సరే, వాళ్ళ కూడా వాళ్ళ సార్ చెప్పేసుకుంటారు, వాళ్ళ ఫాదరు. ఏమి లేదు, మీకు అక్కడ 3 గంటలు అయినప్పుడు నాకు మెసేజ్ చేయండి అంతే. ఆ టైంలో నేను 10వ తారీఖు రోజు వాళ్ళకి ఆ టైంలో నేను లైన్ లో ఆన్లైన్ లో ఉంటాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది, కన్ఫ్యూజ్ వద్దు. మళ్ళీ నేను ఇక్కడ ఇండియా టైం చేంజ్ చేసుకుని నేను మార్చుకున్నా, వరల్డ్ క్లాక్ అని మార్చుకున్నా కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు. మీరు మీ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ నుంచి 3 గంటలు ఎప్పుడైతుందో బ్రహ్మ ముహూర్తం, అప్పుడే నేను డైరెక్ట్ గా మీతో నేను 10వ తారీఖు చేస్తాను. దాంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు, ఇంకా అంత రెడీగా ఉండండి, అంత పర్ఫెక్ట్ గా ఉంటది. ఈవాళ్ళు 3ఇంటికి మీకు మెసేజ్ చేస్తా గురించి. అంతే అంతే, సేమ్ అదే. ప్రియాంక గారు కూడా అంతే, ప్రియాంక గారు కూడా తెల్లారుజామున 3 గంటలకు మెసేజ్ చేయాలి. ఎందుకంటే మీది వాళ్ళది 3 అవర్స్ చేంజ్ అంటున్నారు కదా. వాళ్ళు మాకంటే ముందు. సరే ఓకేనా? ఇది క్లారిటీ. సో ఈరోజు చక్కగా మనం అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాతనే ఎక్కడ ఉన్నా కానీ మనం చక్కగా క్లాసులు చేసుకోగలుగుతున్నాం, మన సబ్జెక్ట్ తెలుసుకోగలుగుతున్నాం, ఎక్కడో ఉన్న గురూజీని మీరు కలవగలుగుతున్నారు. దీని అంతా టెక్నాలజీ అంటారు టెక్నాలజీ. సో ఈరోజు టెక్నాలజీ ట్రెడిషనల్లో మనము దేంట్లోనైనా నంబర్ని చూడాలి, దేంట్లోనైనా సంపదను చూడాలి, దేంట్లోనైనా ప్రోగ్రెస్ చూడాలి, ప్రోగ్రెస్. సో ఈరోజు అది చెప్పుకోబోతున్నాం, గురు ప్రార్థన చేద్దాం. సో జర ఒక 5 నిమిషాల నుంచి మనం ఇదంతా టాపిక్ స్టార్ట్ చేద్దాం, గురు ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ పద్మఋషి గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా మృతంగమయ వంశా దేశా దేశాదేహి హరిః ఓం శ్రీ పద్మర్షి గురుభ్యో నమః హరిః ఓం. ఓం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం. ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ పద్మర్షి గురుభ్యో నమః హరిః ఓం. పూర్తిగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. జెంట్లీ రఫ్ యువర్ ఐస్ అండ్ క్లోజ్ ఆన్ యువర్ ఐస్ జెంట్లీ ఓపెన్ లైక్ ఏ లోటస్ ఫ్లవర్. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై భారత్ భారత్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. ఓం నమో భగవతే మైక్ ఆఫ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే విశ్వనాథాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధర్మక్షేత్ర స్థాపక తారక మంత్ర బోధక శాంతి స్వరూపనాయక శరణం శరణం గురుదేవ శరణం శరణం గురుదేవ శరణం శరణం గురుదేవ శరణం శరణం గురుదేవ శరణం శరణం మహాదేవ. ఫాస్ట్ 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 రుగ్ణానే. ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆరోగ్యమే సంపద, ఆరోగ్యమే అన్ని. హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు మహానుభావులు అందరూ కూడా. అందుకోసమే మీరు సంపద సమృద్ధి డబ్బు అన్ని సంపాదిస్తున్నారు, కానీ మీ ఇంట్లో మీ ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు మనం ఎన్ని సంపదలు సంపాదించుకో మీ జీవితంలో లోటు 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 లోటు. ఆ లోటు కోసం నోట్లు 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 ఖర్చు చేస్తూ ఉంటారు. దేవుడు మొట్టమొదటిసారిగా నన్ను రోగి చేశాడు, నన్ను రోగిని చేశాడు. తర్వాత రోగిని చేశాడు కాబట్టి నేను యోగా పట్టుకున్నా. యోగా పట్టుకున్న తర్వాత నిరోగి అయినా, నిరోగి అయిన తర్వాత యోగి అయినా, యోగి అయిన తర్వాత అందరికి ఉపయోగం అయినా. ఇది ఇది ఫార్ములా. కమాన్ కమాన్ ఫాస్ట్ 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 రుకున్నాను. ఏ క్షణం మే ఆప్కి జీవన బదల సత్య ఏ జరూర్ స్టాప్ 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 వెరీ గుడ్. రోజు రోజు దివ్య ఆకర్షణ శక్తి, దివ్య ఓజస్సు, తేజస్సు చాలా ప్రభావవంతంగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమే మీరు జనాల్ని ఆకర్షిస్తారు, మీ భర్తను ఆకర్షిస్తారు, మీ భార్యను ఆకర్షిస్తారు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఆకర్షిస్తారు, ముఖ్యంగా డబ్బును ఆకర్షిస్తారు. సంపద సమృద్ధి రోజు పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా పెరుగుతూనే ఉంది. అనంతమైన శక్తి సంపదలను ఆకర్షించినప్పుడు అనంతమైన మీకు రిజల్ట్స్ వస్తాయి, అనంతమైన రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసమే మీకు ఈరోజు చిన్న చిన్నగా చూపించిన కన్నా ఇలా ఖజానాలు చూపించడానికి వచ్చిన అఫర్మేషన్ కూడా చేసుకోండి. ఈరోజు చిన్న బస్తా నింపినా, రేపు ఇంకో చక్కెర బస్తా నింపుతా, ఒక రేపు ట్రక్ నింపుతా, రేపు అది అలా నింపుతా, ఎప్పటిదాకా ఇన్ఫినిటీ అనంతమైన శక్తి సంపదని. ఎందుకంటే ఈ పులి స్టాప్లు పెట్టేది లేదు నా లైఫ్లో, పులి స్టాప్లు లేవు, అన్ని కామాలి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా నా నా జీవితంలో తుది శ్వాసంత వరకు నన్ను ఏమి చెయ్యాలని ఈ భూమి మీద పుట్టించడు ఆ పరమాత్మ. అది చేసిన తర్వాతనే నా ప్రాణం పోతుంది, అది చేసి తర్వాతే నా ప్రాణం పోతుంది, అప్పటి వరకు పోదు. అందుకోసం ఏపీజే అబ్దుల్ కలాం వచ్చాడంటే ఆయన ఏం చెయ్యాలో అది చేసిపోయేంత వరకు ఆయన ఉన్నాడు. తర్వాత నీ పని అయిపోయింది అనగానే తక్కువ బట్టను వచ్చేసాడు, అది వెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు, హ్యాపీగా. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్యులు, ఎవ్రీబడి 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 ఇన్ ద వరల్డ్, ఎవరు ఏమి చేయన్నో వచ్చారు, వాళ్ళ పాత్ర పర్ఫెక్ట్గా చేశారు, వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళ పాత్ర పర్ఫెక్ట్గా కాకపోతే మళ్ళీ జన్మెత్తారు, మళ్ళీ జన్మెత్తారు, మళ్ళీ జన్మెత్తారు. సో అందుకోసమే ఓ అనంత విశ్వ చైతన్యమా, మా వ్యాలెట్లో, మా బీరువాలు, మా అకౌంట్లో అనంతమైన ఖజానా, ఖజానా చూడలేను కాదు, ఖజానా వచ్చేసి మాకు చేరిపోయింది హ్యాపీగా. అయితే మీ వ్యాలెట్లు ఎల్లో కలర్ కానీ, మీ వ్యాలెట్లు రెడ్ కలర్ కానీ, మీ వ్యాలెట్లు గ్రీన్ కలర్ కానీ వాడితే బాగుంటుంది. దాని మీద ఈగల్, ఈగల్ గుర్తు, అంటే 75 సంవత్సరాలు బతుంది. ఏం చెప్పినా నేను శ్రేష్టం చెప్తాను,
అత్యుత్తమ చెప్తాను, బెస్ట్ చెప్తాను, హయ్యెస్ట్ చెప్తాను, లోయెస్ట్ ఎప్పుడు ఆలోచించను, అటు వైపు కూడా చూడను. నేను కంపు వైపు చూడను, ఇంపు వైపే చూస్తాను. నాకు నెయ్యి అంటే ఇష్టం, వేరేది ఏమి ఇష్టం ఉండదు. సో ఇలాంటి క్వాలిటీస్. అందుకోసం అర్జున, నేను మాసములలో మార్గశీర్షాన్ని, అర్జున నేను మాసములలో మార్గశీర్షాన్ని, తర్వాత మహర్షులలో ఋషులలో నారదుని, నారద మహర్షిని, సో పక్షులలో నేను గరుత్మంతుణ్ణి అన్నాడు. పక్షులలో ఏమన్నాడు ఆయన? గరుత్మంతుణ్ణి అన్నాడు అనమాట. గరుత్మంతుడు. అందుకోసమే ఎందుకు గరుత్మంతుడు అన్నాడంటే, ఆ ఈగల్, ఈగల్ని ఎప్పుడైతే మనం పర్సు మీద పెట్టుకుంటామో, ఆ ఈగల్ని ఎప్పుడైతే పర్సులో ఉంటుందో లోగల్, అరే మీరు మీరు ఆర్డర్ చేయొచ్చు, కస్టమైజ్డ్ అని ఆర్డర్ చేయొచ్చు, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. నాకు ఇలాంటిదే ఉండాలి, నా పేరు కూడా ఉండాలి, మనీ పవర్ బాబా పండురంగం అంటే అది తయారు చేస్తాడు. ఓ 500 ఎక్కువ తీసుకుంటాడు, పోయేదే ఉందండి. నీ పేరు ప్రపంచవ్యాప్తంగా నీకు మనీ కావాలి కదా, మనీ 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 మనీ. సో నీ కాలర్ ట్యూన్ కూడా మనీ 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 అన్నారు. నీ కాలర్ ట్యూన్ అందరు చూస్తారే, చూడని అరే డిఫరెంట్ యార్ మనీ మనీ మనీ. అందరూ స్వామీజీ పీఠాధిపతులు, మొన్న నేను చాలా మీటింగ్ మనీ 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 మనీ, నువ్వు వాడినా పాడినా మాట్లాడినా మనీ మనీ, పొద్దుగాలు లేవగానే మనీ పవర్ గ్రూప్ లో ఓంకుర్దేవ్ అని పెట్టింది. అరే నాన్న ఇందులో ఓంకుర్దేవులు జై గురుదేవులు పెట్టినందుకు పెట్టాయి. హ్యాపీ మనీ మనీ పవర్. ఈరోజు ఏం సాధించావు నిన్నరా, చూసారా? ఇప్పటి వరకు నేను నా నా రహస్యాన్ని బయట పెట్టలేను ఎక్కడ కూడా, కానీ మనీ పవర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుంది, నా రాత్రి వరకు ఏం జరుగుతుంది, నా అకౌంట్లో ఏముంటుంది, నా పొద్దుగాల మళ్ళీ అకౌంట్ ఎట్ట పెరుగుతుంది. షేర్ చేస్తాను కానీ వేరే ఏ గ్రూప్లలో షేర్ చేయను, ఎందుకంటే నేను ఎక్కడ నేను చెప్పాలంటే నా దగ్గర అది ఉండాలి. నేను ఏదైనా చెప్పాలంటే నా దగ్గర ఆరోగ్యం ఉంటే నేను ఆరోగ్యం గురించి చెప్తా, నా దగ్గర ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం చెప్తా, నా దగ్గర క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ గురించి చెప్తా, నా దగ్గర క్రమశిక్షణ ఉంటే క్రమశిక్షణ గురించి చెప్తా. ఒకవేళ చెప్పటోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళు చేసి చూపించలేరు, వాళ్ళు చేసి చూపించలేరు. నేను చేయగలుగుతాను, చేసి చూపించగలుగుతాను. సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ అంటారు కదా, డూయింగ్ ఈజ్ ఈజీ, సేయింగ్ ఈజే. నాకు అసలు హిందీ ఇంగ్లీష్ చెప్పరాదు కదా, అందుకని కష్టం, నాకు చెప్పడమే కష్టం, కొంచెం చేయడం చాలా ఈజీ నా జీవితంలో. సో అందుకోసమే ఏది చెప్తున్నానో అది పర్ఫెక్ట్గా నేను అనుభవించి మీకు చెప్తున్నాను. యోగా నేను చేశాను, 20 సంవత్సరాలు చేశాను, డబ్బు సంపాదిస్తున్నాను ఇప్పుడు లక్షల్లో. అదే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను నేను. నేను చేసింది, నేను సక్సెస్ అయ్యిందే మీకు నేర్పబోతున్నాను. పుస్తకాల్లో బోల్డ్ అని ఉంటుంది, అది మీకు అర్థం కాదు కూడా ఒకసారి. సో అందుకో ప్రాక్టికాలిటీగా కళ్ళకు కట్టినట్టుగా మీకు చెప్పబోతున్నాను. సో అందుకోసం ఏ కంపెనీ స్టార్ట్ చేసినా ప్రపంచవ్యాప్తంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బాగా గ్రోత్ ఉంటుంది, సడన్ గా పడిపోతుంది. నోకియా వచ్చింది పోయింది, నాను వచ్చింది సక్సెస్ కాలేక ఆగం అయిపోయింది. ఇలా చాలా కంపెనీలు వచ్చాయి. మనుషులు కూడా వస్తాడు, ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాడు. ఫెయిల్యూర్ అనేది ఆ టైంలో అప్పుడు అయిందంటే నువ్వు నిరసించిపోకు, నువ్వు ఒక మంచి మట్టి ముద్దలో కాకుండా రబ్బర్ బార్లా ఉండాలి, కింద ఎంత పడితే అంత పైకి రావాలి. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సో ఆలోపు మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతో అనంత విశ్వ చైతన్యమా, నేను ఏదైతే కోరుకుంటున్నానో, 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, 100 కోట్లు నాకు హ్యాపీగా చేతి మీదకి ఎత్తేసేయండి. ఇక్కడ కనిపించేది స్క్రీన్ మీద, నేను కూడా ఎత్తేస్తున్నాను. ఓ అనంత శక్తి చైతన్యమా, నేను దుడుగు పాండంగం అని, నేను నాకు ప్రతిరోజు కూడా నేను 1000 కోట్లతో వరల్డ్ ఫేమస్ యోగా ఇన్స్టిట్యూట్ని కట్టాలి అనుకుంటున్నాను కాబట్టి కట్టేసినా పూర్తిగా 100% మా శిష్యులు, మా కస్టమర్స్ అందరూ, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం యొక్క గవర్నమెంట్ అందరూ నాకు సహాయం చేశారు, వరల్డ్ వైడ్గా సహకారం జరిగింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రోగాలకి నేను పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశాను, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారు. నా వల్ల మోటివేషన్ ట్రైనింగ్ వల్ల, మనీ పవర్ ట్రైనింగ్ వల్ల, న్యూమరాలజీ ట్రైనింగ్ వల్ల, పామిస్ట్ ట్రైనింగ్ వల్ల, లక్కీ మొబైల్ నెంబర్ అన్ని సిస్టంలో నా న్యూమరాలజిస్టులు మరియు యోగా శిష్యులు అందరూ కూడా చక్కగా 100 మంది 100 లక్షాధికారులు, 1 కోటి మంది 1 కోటీశ్వరులు, 1 బిలియన్ మంది 1 బిలియన్లు, 1 ట్రిలియన్ మంది 1 ట్రిలియన్లు, 1 జిలియన్ మంది 1 జిలియన్లు, 1 క్వాడ్రిలియన్ మంది 1 క్వాడ్రిలియన్లు తయారయ్యారు. తదాస్తు. చరిత్ర పుటలో మనీ పవర్ అనేది ప్రపంచంలోనే శాశ్వతంగా నిలిచిపోయింది, సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తదాస్తు. పూర్ అనే శబ్దం డిక్షనరీలలో ఉంటుంది కానీ జీవితంలో లేకుండా చేయడానికి బాబా పన్నంగం పుట్టాడు, అవతారం చేశాడు. అందుకోసం మనీ పవర్ బాబా పన్నంగా నేను మార్చేసిన పేరు. సో అందుకు మొన్నటిదాకా బాబా పండగ, ఇప్పుడు మనీ పవర్ బాబా పండగ. ఎక్కడ నేర్చుకున్నాడే మనీ పవర్ బాబా పండగ అనాలి. తదాస్తు. ఇది
సో ఈ విధంగా ఇలాంటి అఫర్మేషన్ రోజు చేయిస్తాం, దాంట్లో గంట సేపు చేయిస్తాం, గంట సేపు తీరి ఉంటుంది, గంట సేపు తీరి గంట సేపు ప్రాక్టికల్. ఒకవేళ అరే మా భార్య నేర్చుకుంటుంది కదా నేనెందుకంటే, కాదు నీ అకౌంట్ నీదే, నీ ఫుడ్ నీదే, నీ గాలి నీదే, నీ ఉపరితి నీదే, నీ మనసు నీదే, నీ మైండ్ నీదే. అమ్మ నువ్వు మామూలు వ్యక్తివి కాదు సామే, నువ్వు మామూలు వ్యక్తి అది సామే, నువ్వు ఎక్కడో లింక్ పెడతావు సామే. అవును నేను అక్కడే పెట్టాను, అక్కడే పెట్టాను. అర్జున నీకేం కనిపిస్తుంది? మనీ. అవు మరి కన్ను అన్నావు కదా. కాదు కన్ను కాదు, ఇది ఇదేం కన్ను, కన్ను కాదు. నీకేం కనిపిస్తుంది? అమ్మ జయవాణి గారు నీకేం కనిపిస్తుంది? నాకు ఆరోగ్యం కనిపిస్తుంది గురుజీ, నాకు కావాల్సింది కదా, నాకు గోల్డ్ అంత ఆరోగ్యమే, అంటే అంతేనే కదా, అంతేనే కదా, నాకు ఆరోగ్యం ప్రశాంతత, నా ముఖం మీద చిరునవ్వు, ఆ ముఖం మీద చిరునవ్వుత, అందరూ ఆనందంగా ఉండాలి, నేను దాంట్లో ఆనందం, అంతే తప్ప. అంటే ఎవరు, చాలా మంది నాకు తెలుసు ఎవరు ఎందుకు వచ్చిన వచ్చిన నాకు తెలుసు. సో అందుకోసమే మీకు ఏది కావాలంటే, ఓ ఇది అక్షయ పాత్ర, అక్షయ పాత్ర, కల్పవృక్షం, కామధేను, ఎవరికి ఏది అడుగుతాయో అది టక్మన్ వచ్చేస్తుంది. ఇదంతా ఆల్ సూపర్ రోబో. సో అందుకు యూనివర్స్ విశాలమంతమంతమంత డబ్బు పరిచి ఉందండి. మీరు చిన్న బ్యాగ్ తీసుకుపోతారా, సెక్రచన్ తీసుకుపోతారా, ఏది తీసుకుపోతారా, చెనక్షణ సినిమా చూస్తుంటే మీకు అనిపిస్తుంది. సో ఏదైనా మాట్లాడితే మీరు డబ్బు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకటే మాట్లాడండి, మనీ మనీ. వేరే రాజకీయాల గురించి, బ్రేకింగ్ న్యూస్ల గురించి వేరే చూస్తే మీకు మనీ రాదు, అది క్లాస్లో ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఒక కంపెనీలు, అంటే ఒక ఎయిర్టెల్ కావచ్చు, ఒక ఐడియా కావచ్చు. కొన్ని క్యాప్షన్ ఇస్తాయి ఎయిర్టెల్, దాని కింద ఏం క్యాప్షన్ ఉందో గుర్తులేదు కానీ ఎయిర్టెల్ ఒక క్యాప్షన్ ఇచ్చింది. తర్వాత ఐడియా, ఐడియా కెన్ చేంజ్ ది వరల్డ్ అన్నాడు. ఏం వరల్డ్ చేంజ్ ఇస్తుంది ఏమో నాకైతే తెలియదు కానీ ఐడియా మాత్రం వారు సంపాదించుకున్నారు. ఐడియా, ఐడియా. సో ఎయిర్టెల్, ఐడియా, యూనినార్, యూనినార్ వచ్చింది. తర్వాత ఇంకా బిఎస్ఎన్ఎల్ వచ్చింది, బిఎస్ఎన్ఎల్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కడ వచ్చాడండి, టైటిల్ రాసుకోండి ఏంటిదంటే, టైటిల్ ఏం చేస్తే, నానా 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 పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. డైలాగ్ ఎప్పుడైనా పందులు ఎలా ఉంటాయట, పందులు ఎట్లా వస్తాయట, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది, వచ్చిందంటే అన్నిటినీ కొట్టి పడేస్తుంది. దానికి కారణం ఏంక ఏముంది అయితే మీరు అనుకుంటారు, ఏముంది గురుజీ, ధీరుభాయ్ అంబానీ గారు వేల కోట్లు సంపాదించాడు, వచ్చిన తర్వాత అనిల్ అంబానీకి ఇచ్చారు, ముఖేష్ అంబానీకి ఇచ్చారు, మరి ఇస్తే ఏం చేసినారు, వంద రూపాయలు ఇస్తే, 50-50 రూపీస్ ఇస్తే, మరి ముఖేష్ అంబానీ ఏమో రైజింగ్, మరి అనిల్ అంబానీకి డౌన్ఫాల్ ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఇది రహస్యం చెప్పబోతాను. అందుకోసమే కాలానుగుణంగా మీరు మారకపోతే, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు నాకు ఎంతో కొన్ని, నేను ఒక మిలియనీయర్ని, నేను ఒక మిలియనీయర్, మిలియనీయర్ కాదో అవునో కాదో మీకు తెలియకపోవచ్చు, మనీ పవర్లో మీకు తెలుసు, మనీ పవర్ వాళ్ళకి తెలుసు మిలియనీయర్ అంటే ఏంటిది, మిలియనీయర్ అంటే ఏంటిది, 10 లాక్స్. అది నేను ఆ ట్రైనింగ్కి వెళ్ళాను, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నా ఎప్పుడు నా అకౌంట్లో చూసుకోలేదండి, నేను అకౌంట్లో చూసుకోలేదండి. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాతనే పెట్టాను డబ్బులు, 2 లక్షలు పెట్టాను, 3 లక్షలు పెట్టాను, 15 లక్షలు పెట్టాను, 15-25 సంవత్సరాలు తిరిగాను. ఒక ఎట్లా తెలియదు, ఒక గద్దలాగా తిరిగా, ఎక్కడుందో ఎక్కడుంది, ఎక్కడుందో ఎక్కడుంది, ఎక్కడుందో ఎక్కడ తిరిగా 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 దొరికింది, తిరుపతి లడ్డు దొరికింది, వావ్ అనిపిస్తున్నా, వావ్. సో అలా ఈ కంపెనీలు అన్నీ వచ్చినాయి కదా, ఆ కంపెనీలలో పేర్లు ఏమున్నాయి, ఆ సంఖ్యాబలమే ఉంది, ఒకటి వచ్చింది వెళ్ళిపోయింది, ఒకటి వచ్చింది వెళ్ళిపోయింది, ఒకటి వచ్చింది వెళ్ళిపోయింది, అలా వచ్చింది వెళ్ళిపోయింది, కానీ ఒకటి మాత్రం ఇంకా ఉండిపోయింది, ఎయిర్టెల్. ఎయిర్టెల్ ఉండిపోయింది, మిగతా అన్ని ఎయిర్టెల్లో అన్ని కలిసినాయి. తర్వాత వోడాఫోన్, ఐడియా రెండు కలిసిపోయాయి. దాన్ని ఇప్పుడు వి అనే ఐ అని ఇట్లా ఏదో పెట్టుకుంది, మొత్తం మీద కొన్ని కలిసిపోయాయి. ఇక మన తోటి కాదురానన్నా, మామూలుగా లేడు సింహము, సింహము అడవికి రాదు కదా, వాళ్ళతో మనం పోటీ పడలేము, ఒకప్పుడు నిద్రపోయినాము, మనదే గ్రేట్ అనుకున్నాము, మనదే గ్రేట్ అనుకున్నాము. వాళ్ళు చేసిన ప్లానింగ్ ఏంటిది, అసలు మనిషి జీవితంలో ఒక 30 సంవత్సరాల ముందుగా ఆలోచించాలి, మనిషి జీవితంలో ఒక 50 సంవత్సరాల ముందే ఆలోచించాలి. బిల్ గేట్స్ అలా ఆలోచించాడు, జెఫ్ బేజెస్ అలా ఆలోచించాడు, వారెన్ బఫెట్ అలా ఆలోచించాడు. 11 సంవత్సరాలలోగే షేర్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందండి, ఆయనకు గూగుల్ తెలుసా, యూట్యూబ్ తెలుసా, ఫేస్బుక్ తెలుసా, ట్విట్టర్ తెలుసా, ఏమి తెలుసు, 11 గంటలు 12 గంటలు పుస్తకాలు 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 అంతే, పుస్తకాలు చదవడమే, పుస్తకాలు చదవడమే, పుస్తకాలు చదవడమే అంతే, వేరేదేం లేదు. హౌ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్ అంతే. ఇప్పుడు గూగుల్లో 60% గూగుల్లో 60% ఇన్కమ్ వారెన్ బఫెట్కి వెళ్తుంది. నేను చెప్పాను కదా,
మీ జాతకంలో 6 నంబర్ కానీ 15 నంబర్ కానీ 24 నంబర్ కానీ ఉంటే మీకు డబ్బు విపరీతంగా వస్తుందని చెప్పాను. అదేవిధంగా శుక్రుడు మీ యొక్క జాతకంలో బలంగా ఉన్నప్పుడు, శుక్ర మహాదశ జరిగినప్పుడు మీద మీకు డబ్బు విపరీతంగా వస్తుందని చెప్పాను. లేదంటే మీ జీవితంలో 15వ ఏట, 24వ ఏట, మొత్తం కూడిన 33వ ఏట, 42వ ఏట, 51వ ఏట మీకు డబ్బు వస్తుంది, ఖచ్చితంగా విపరీతంగా వస్తుంది. అప్పుడు మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే మీకు ఉండదు. సో అట్లా కొన్ని ఉన్నాయి. పేరులో కానీ యూ కానీ బి కానీ డబ్ల్యూ, డబ్ల్యూ ఉంటే మాత్రం మామూలుగా ఉండదు అండి. డబ్ల్యూకు మించిన అక్షరం లేదు సంపదని క్రియేట్ చేయట్లో. అందుకోసం వరల్డ్ అంటే దాని డబ్ల్యూ వైబ్రేషన్ ఉంది. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎందుకు పోయిందంటే దాని కారణాలు వేరే ఉన్నాయి. 4వ తారీఖు స్టార్ట్ అయింది, దాని కారణాలు వేరే ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం ప్రపంచానికి ఆ ఫైనాన్షియల్గా అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పెట్టారు కదా, దాని వేరే ఉంది. ఆ స్టోరీ తర్వాత చెప్తాను. ఈరోజు నేను జియో స్టోరీ చెప్పబోతున్నాను, జియో స్టోర్ చెప్పబోతున్నాను. సో ఒకరోజు, సో దీంట్లో ఉన్నాయి కొన్ని రహస్యాలు ఉన్నాయి. కొన్ని కంపెనీ మొబైల్ నెంబర్ ది న్యూమరాలజీ అనేది చాలా, ఈ బుక్ మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ మేడం గారిని నేను కలిశాను. నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో, ఏదైనా ఒక వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్ ఈ బుక్ తెచ్చుకోండి, ఇది ఈ మేడం నేను కలిసిన. నేను ఫస్ట్ ఏదైనా నవ్వుకుంటామండి, మనకు తెలియనప్పుడు తెడ్డేలింగ్ కదా, నవ్వుకుంటాం అనమాట. మా పాపను వరల్డ్ రికార్డు బ్రేకింగ్ రికార్డు ఢిల్లీలో మేము పర్ఫార్మెన్స్ కోసం పోతే ఈమె మొత్తం రీసెర్చ్ చేసి మొబైల్ నంబర్ల మీద, మదాని గారు, డాక్టర్ సీమా మదాని మిధాని మీద డాక్టర్ సీమా మీద ఈమె జీవితాంతం మొబైల్ నంబర్ల మీదనే రీసెర్చ్ చేసింది. నేను నవ్వుకున్నా, మనకన్నా తిక్కువలే ఉన్నారు ప్రపంచంలో. మనం యోగా తోటి అన్ని రకాల జబ్బులు తగ్గిస్తామంటే ఈమె మొబైల్ నంబర్తోటే జీవితం మారిపోతుంది అంటుందంట. ఒక మొబైల్ నెంబర్ చూస్తే మొత్తం జాతకం చెప్పేస్తుంది. ఇగో ఇంతకన్నా తిక్కువలే వాళ్ళు ప్రపంచంలో అనుకున్నా, అప్పుడే అనుకున్నా మనసులో. అనుకున్న తర్వాత తెలిసింది, నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కలిసాను అనమాట. ఒక్కొక్కరిని కలిస్తే ఈ విషయం ఆమె నా కళ్ళ ముందే ఉంది, అక్కడ పట్టించుకోలే. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది పట్టించుకోరు, ఏముందిలే ఆయన చెప్పుకుంటారు. తర్వాత తెలుస్తుంది ఆ విలువ. ఇప్పుడు నేను సంవత్సరం అంతా న్యూమరాలజీ క్లాసులు చెప్తే దాని విలువ తెలియలేదు. ఇప్పుడు 1 మంత్ అనగానే గుబుల్ మొత్తం 1 మంత్ పెట్టాడు కదా అందరికీ 6 నెలలు వీలు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చారనుకో వామిటింగ్ వస్తుంది, మోషన్స్ వస్తాయి. అదే షార్ట్గా పెట్టాను. రోజు క్రమశిక్షణతో నేర్చుకోవాలి, వీడియో ఆన్ చేయాలి, మా మత్తు సంపాదించుకోవచ్చు పైసలు. ఈ సబ్జెక్ట్ పోయిందంటే మళ్ళీ దొరికైంది ఒకటి ఆయన పుసుకుని, ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చి, ఆయన ఎంపీ అయి మినిస్టర్ అయిపోయి, మళ్ళీ సీఎంపీ ఏమైపోతే మళ్ళీ పరిచయం అయిపోయింది, సబ్జెక్ట్ దొరుకుకోవాలి. అలా మీరు అన్నారు ఒకసారి జయవన్ గారు, ఎంత 300 వీడియోలు ఉన్నా గురించి మీరు డైరెక్ట్ మీరు చెప్తేనే బాగుంటుంది. అవును, డైరెక్ట్ నేను చెప్తేనే బాగుంటుంది, పవర్ఫుల్గా పాయిట్లా ఇలా చూస్తాయి కదా, నేను గుడ్డొగ్గుబలేక మస్తు చూస్తారు, చూసి అలా ఇచ్చేస్తా ఆశీర్వాదం. సో అలా ఈమె సీమా మేధం గారు చేశారు మొబైల్ నెంబర్ మీద. అయితే దీంట్లో నేను ఏది చేసినా కానీ ప్లస్ చేస్తా, ఇది చేశారు, ఇది 100% కాదు. దీనికి వచ్చిన తర్వాత నేను 1569 మొబైల్ నెంబర్లో ఉండాలి, ఎండింగ్లో 456 ఉండాలి, ఇట్లా చాలా తీసుకొచ్చిన లక్కీ మొబైల్ నెంబర్ బాబాపండురంగం కొట్టండి, యూట్యూబ్లో గోల్డ్ అని వస్తాయి. సో ఈమె ఒక 50% 99% చేసిందండి మొబైల్ నెంబర్ నిజొచ్చి మీద. కానీ దానికి బాబాపండురంగం వస్తాడు, దానికి మెరుగులు తీస్తాడు, దానికి కొయ్య నిర్వచనం చేస్తాడు, ప్లస్ అవుతుంది. సో అలా చేసేసానండి. దీంట్లో కంపెనీల పేర్లు రాశారు, ఏ కంపెనీ ఎట్లా ఉంటుందని రాశారు, మొబైల్ నెంబర్ల గురించి చెప్పారు, అన్ని చెప్పారు దీంట్లో. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, ఇది మీరు అమెజాన్లో ఉంటుంది, ఆర్డర్ చేయండి. నేను చెప్పిన తర్వాత అసలు బుక్లు అందరు కొనుక్కున్నారండి, నేను అంత రహస్యాలు చెప్తుంటాను అనమాట, అందరు కొనుక్కున్నారు, అందరూ కొనుక్కున్నారు. కానీ ఇది చూసి మొబైల్ నెంబర్లు తీసుకోకండి, పుస్తకాల బుడిదలో పడతాను. ఈ బుక్ చూసుకొని మొబైల్ నెంబర్ తీసుకోకండి, ఆగంలో పడతారు, ఆగమైపోయారు చాలా మంది కూడా. ఇది కాదు, ఇది నాలెడ్జ్, ఇక్కడ ఉంది నాలెడ్జ్, ఇక్కడ ఉంది. ఇవి స్కేల్స్, జస్ట్ పారామీటర్స్ ఇవన్నీ, ఓకేనా, రైట్. సో దీంట్లో ఏం చెప్పారంటే, ఈ మేడం గారు ఏం చెప్పారంటే, ఒక్కొక్క కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఏంటిది నంబర్స్, ఏంటిది ఎయిర్టెల్, ఏంటిది ఇలా. అయితే 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, 2010 ముఖేష్ అంబానీ గారు, అంటే నేను చెప్పాను ధీరుబాబు అంబానీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ బాగా 2001లో 501 రూపాయి ఇస్తే అనిల్ అంబానీ గారు రిలయన్స్ అనే మొబైల్ ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటుంది, చిన్నగా ఇట్లా ఉంటుంది స్మార్ట్ ఫోన్, చిన్న ఫోన్ ఉంటుంది ఇట్లా. ఓ అది 501 కడితే ఓ ఫోన్ ఉంటే రాజా వా ఇట్లా, ఓ సీఎం లాగా మాట్లాడుతుండే, మీ దగ్గర ఉండుంటుంది నాకు 501 రూపాయి ఇస్తే ఇచ్చేది. అలా అనిల్ అంబానీ గారు దూసుకెళ్తున్నారు ముఖేష్ అంబానీ కన్నా దూసుకెళ్తున్నారు. బా అనిల్ అంబానీ అనుకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదురా ప్రపంచంలో, దూసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 456 ఉంది, 456 ఉంది, మహారాజా యోగం లైన్ ఉంది, కానీ పేరులో నెల్లు ఉంది అనేది విషయం ఆయనకు తెలియదు, పాపం ఇప్పుడు కూడా తెలియదు.
కానీ ముఖేష్ అంబానీ గారికి జేసీ చౌదరి అనే న్యూమరాలజిస్ట్ ఆయన పక్కనే ఉండి ఎప్పటికప్పుడు గైడెన్స్ చేస్తున్నారు విషయం ప్రపంచానికి. మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఆయన నేను ఫాలో చేస్తాను కాబట్టి ఒకసారి ఈ చర్చ పెట్టాడు అనమాట. ఈ కరోనా వచ్చింది కదా మనం ఏం ప్లాన్ చేద్దాం ఇంకా బాగా డెవలప్ కావాలి కదా అంటే ఈయనకి ఎంతనో 5 కోట్లు 10 కోట్లు ఇస్తాడు న్యూమరాలజిస్ట్ జేసీ చౌదరి అని యూట్యూబ్లో కొట్టండి వస్తాడు. జేసీ చౌదరి చాలా మంచి పెద్ద న్యూమరాలజిస్ట్. అట్లా కేసీఆర్కి ఒక న్యూమరాలజిస్ట్ ఉంటాడు. న్యూమరాలజీ ఫాలో చేసే విఐపీస్కి అందరు కూడా ఒక న్యూమరాలజిస్ట్ ఉంటారు. పర్సనల్ వాళ్ళు పెద్దగా ఈ చిన్న చిన్న క్లయింట్లను చూసుకోరు ఇక వాళ్ళంతా పెద్ద తిమింగ్లాలనే పట్టుకుంటారు అనమాట. సో ఈ విధంగా 2010లో మరి ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళ బిడ్డ అడిగింది, నాన్న వాట్ ఈస్ దిస్ ఇండియాలో ఇంకా ఎప్పుడు డెవలప్ కదా, అసలు ఏంది డాటా ఏంది అసలు స్ట్రక్ అయిపోతుంది అని ప్రాజెక్ట్ పంపించాలి అంటే అట్టన బిడ్డ సరే చూద్దాంలే దీని సంగతి ఏందో చూద్దాంలే దీని సంగతి ఏందో చూద్దాం. నీకు ఇబ్బంది అయింది కదా బిడ్డ, నీకు ఇబ్బంది అయిందంటే ప్రపంచానికి కూడా ఇబ్బంది అయినట్టే, దీని సంగతి చూద్దాం అన్నాడు. ఒక్కసారి వాళ్ళ బిడ్డ కోసం 10,000 కోట్లు అది వస్తుందా రాదా అని పక్కన పెట్టు. ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు బిజినెస్ టాటా వాళ్ళు కావచ్చు, ఈ రిలయన్స్ వాళ్ళు కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, ఈ జెఫ్ బేజెస్ కావచ్చు, వరెన్ బఫెట్ కావచ్చు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మనది ఎట్లుంటుంది అంటే ఈరోజు న్యూమరాలజీ ఫీజులు కట్టంగానే తెల్లారే రావాలి అమౌంట్లు, మనీ పవర్ గారు తెల్లారే రావాలంటది, అమ్మ నేను 6,000 కట్టంగానే 60,000 రావాలి, ఇట్లుంటది అనమాట. ఇది పూర్ మైండ్ సెట్ ఉంటుంది, పూర్ మైండ్ సెట్. వీళ్ళు 10,000 కోట్లు పెట్టేశారు ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్ట్ పెట్టారు. అది ఎప్పుడు వస్తారని ఆలోచించలే, పెట్టేశారు, దాన్ని ప్లానింగ్ చేసుకున్నారు, మంచి మంచి ఫిగర్స్ రీసెర్చ్ వర్క్ చేశారు. ఇంకా ఎంత స్పీడ్ రావాలి, ఫస్ట్ 1G తర్వాత 2G, 2G స్కామ్ తెలుసు కదా మీ అందరికి కూడా తెలుసు. అయితే 2010లో మనకు తెలిసి చాలా మెల్లగా వస్తుంది నెట్వర్క్, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, యూరినార్ ఏవో వచ్చినాయి కదా కంపెనీలు, బిఎస్ఎన్ఎల్ కూడా చాలా మెల్లగా వచ్చినాయి. అప్పుడు తర్వాత ఇన్ఫోటెల్ అనే కంపెనీ, మనకు ఆ టాటా ఫోటో ఏదో ఉంటుంది చిన్నగా ఇట్లా పెడితే చిప్ లాగా ఇట్లా పెడితే ఇంటర్నెట్ వచ్చేది టాటా ఫోటో, దాంట్లో వాయిస్ కాల్ ఏం లేదు, ఓన్లీ ఇంటర్నెట్ కోసం దాంట్లో చిప్ లాగా ఇట్లా పెట్టుకునేది కంప్యూటర్లకు ల్యాప్టాప్లకు, అలా స్టార్ట్ అయింది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ట్రాయ్ అని ఉంటుంది ట్రాయ్ ఈ టెలికామ్ సంబంధించింది, అయ్యా ఎవరైనా ఉంటే సరే ఇప్పుడు మేము ఇది పర్మిషన్ ఇస్తున్నాము. ఏం పర్మిషన్ ఇస్తున్నామంటే మీరు ఇంటర్నెట్ సేవలు వాడుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది. ఇచ్చేసినప్పుడు 250 కోట్లు ఎంతనో, అసలు వీళ్ళ దగ్గర 2 కోట్లు కూడా లేవు ఇన్ఫోటెల్లో, ఈ ఇన్ఫోటెల్ దగ్గర 2 కోట్లు కూడా లేవు. అలాంటప్పుడు ధైర్యం చూడండి, ధైర్యం మేము తీసుకుంటామండి మాకు ఇవ్వండి ఆఫరు అని ముందుకెళ్ళాయి ఇన్ఫోటెల్. వెళ్ళిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వచ్చి 250 కోట్లు 2,500 కోట్లు మొత్తం మీద అయితే ఇన్వెస్ట్ చేసేసింది, లోన్ ఇచ్చేసింది. దీని తర్వాత ఒక 3 నెలలు 6 నెలల తర్వాత అది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత బాగా మంది ఏం చేశారంటే ఎప్పుడైనా ఒక ఆర్టీఏ దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా దానికి పోతే మీరు ఒక నంబర్ మీద మీరు పాట పాడు సర్కార్ గారు పాట అంటారు కదా, అలా పాడారు అనుకోండి ఇంకోటి వచ్చి దాని రూపాయి అంటాడు, దాని 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, రేటు పెరుగుతుంది. కానీ ఇన్ఫోటెల్ పోయినప్పుడు ఎవరు కూడా దాని పాట పాడలేదు, ఎందుకంటే పిచ్చోడు అది వాయిస్ కాల్ లేదు, నెట్ కూడా సరిగా రాదు, అది ఇంత 250 కోట్లు పెట్టి మనం పిచ్చలము మనం ఏమన్నా వదిలేసే అని ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంటే అవన్నీ వదిలేసుకున్నాయి ఇంకా అవి ఉపయోగం. కానీ వెంటనే ముఖేష్ అంబానీ గారు ఫోకస్ పెట్టారు, ఎందుకంటే ముఖేష్ అంబానీ రంగంలో దిగి పాట పాడుతుందంటే ఎయిర్టెల్ వాళ్ళు వస్తారు, ఐడియా వాళ్ళు వస్తారు. అందుకోసమే ఇది ఎవరికి తెలియదు, రహస్యాలు ఎప్పుడైనా మనం ఇచ్చేస్తున్నాం అధ్యక్షను ఫస్ట్ ఏమని చెప్పకు, చెప్తే పరిచయం అయిపోతుంది. నేను ఎప్పుడో వేసుకున్నా విత్తనం ఎమ్మెల్యే కావాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పుడో వేసుకున్నా చిన్నప్పుడే, అవి ఇప్పుడు ఫలితాలుగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. విత్తనాలు ఎప్పుడో వేసుకోలేండి, అది ఎవరికి చెప్పకండి. సక్సెస్ అయ్యేటప్పుడు అవే మీరు చెప్పడం అవసరం లేదు, సక్సెస్ చూపిస్తుంది కదా చూపించట్లేదా సక్సెస్, బస్తలు పడుకు సక్సెస్ కనిపిస్తలేదా. సో ఆ విధంగా అలా జరిగిపోయిన తర్వాత అలా మెల్లిగా దేశవ్యాప్తంగా దాని గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాత మీకు తెలుసు 2013, 2014 ఇంకా 2015, 2016 తర్వాత ఒక విప్లవం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జియో కంపెనీ వచ్చిన తర్వాత జియో అందుకు దానికి నరేంద్ర మోడీ సారే అలా వచ్చేసి డిజిటల్ ఇండియా అన్నారు. అప్పుడు తర్వాత బిఎస్ఎన్ఎల్కి 2,500 కోట్ల నష్టం జరిగిపోయింది, ఎందుకంటే ఏ కంపెనీలు కూడా ఆగం చేసింది అసలు ఆగలేవు, ఎందుకంటే సింహం సింగిల్గానే వస్తుంది పందులే గుంపులుగా వస్తాయన్నట్టు అన్నీ ఆగమైపోయినాయి.
తర్వాత కోర్టులో కేసులు వేసేసినాయి, ఏవి కూడా పనిచేయరు. ఈ ఇన్ఫోటెల్ ఉంది కదా, తర్వాత ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మీకు మేము ఇంటర్నెట్టే కాదు బ్రాడ్బ్యాండే కాదు మీకు వాయిస్ కాల్ కూడా పర్మిషన్ ఇస్తాం అని చెప్పేసింది పుసుకున్న. ఇదేంటి పరిస్థితి, ఇలా ఇవ్వడం ఏంటిది? అరే ఇప్పుడు ఎయిర్టెల్ వీళ్ళందరూ ఏమన్నారంటే ఈ ఆఫర్ ముందే చెప్పచ్చు కదా, మేము కూడా ఒక వచ్చి కొనుక్కునే వాళ్ళము. అంటే మాకేం తెలుసు అంటే పరిణామాలు అప్డేట్ అయిపోతాయి, మాకేం తెలియదు, మేము అంత నిమిత్తం మాత్రం మీరే కొనేది అండి ఫస్ట్. మరి మాకు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నాం, మా బిజినెస్ థాట్స్ పెంచుకోవాలనుకున్నాం, అలా జరిగిపోయింది. ఈ విధంగా ఇలా జరిగిపోయిన తర్వాత ఒక విషయం 10 నిమిషాలు ఉంది, అసలు సంస్థల వెనుక ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. అసలు ఆ సంస్థల్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఏమేమి జరిగింది చూద్దాం, ఆ బోర్డు మీద వేసి చూద్దాం అనమాట. అసలు జియో అంటే ఏంటిది, సో మనం ఎప్పుడు కూడా ఈ జియో అని మనం రాస్తూ ఉంటాం కదా, ఈ జియో ఇదిగో మనం జియో అని రాస్తాము, ఇదే కదా అందరికి కనిపించేది జియో అని రాస్తాం, ఇంతే కదా జియో అని రాస్తాము. ఈ జియో మీరు ఎటు చూసినా కానీ దీంట్లో వైబ్రేషన్ ఏం లేదు, కానీ జియో డిజిటల్లో వైబ్రేషన్ ఉంది. సో వాస్తవంగా ఇది 9 నెంబర్ వస్తుంది చాల్డియన్లో, 9 నెంబర్ వస్తుంది, మరియు పైథాగరస్లో 16 నెంబర్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ కూడా మనకు 9 నెంబర్ వస్తుంది, ఇక్కడ 28 నెంబర్ వస్తుంది. చూడండి అసలు వాస్తవంగా దీంట్లో చాలా అద్భుతమైన నెంబర్ ఏంటిదంటే, దీంట్లో అద్భుతమైన నెంబర్ అంటే ఎవరిని కూడా ముందుకు పోనీయకుండా ఇదిగో ఈ నెంబరు గ్రేట్, ఇదే అండి ఇది వాస్తవంగా ఇది. సో మరి 16 నెంబర్ అంటే అకస్మాత్తుగా ముందుకు వెళ్ళిపోతుంది, రాకెట్ లాగా దూసుకెళ్తుంది, సడన్ గా పడిపోతుంది అనమాట. వీళ్ళు సరిగ్గా ఇంకా ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు, వీళ్ళు సరిగ్గా మనం కస్టమర్స్ కి ఆయా సాటిస్ఫాక్షన్ చేయకపోతే ఇది కూడా ఆగమవుతుంది. కానీ ఇప్పుడైతే నడుస్తుంది కదా, ప్రపంచవ్యాప్తంగా మనకు భారతదేశంలో ఉన్నంత నెట్వర్కింగ్ ఎక్కడ లేదండి. వాస్తవంగా జియో వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ముందుకెళ్ళిందండి, 10 సంవత్సరాలు ముందుకెళ్ళింది. దాంట్లో ఒక గొప్ప ఆలోచన చెప్తాను కదా, యూట్యూబర్స్ అంతా కూడా మిలియనర్స్ బిలియనర్స్ అయినారండి జియో సేవల వల్ల, ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినాయండి. 10 సంవత్సరాలు ముందుకెళ్ళిందండి జియో. జియో నిజంగా ఒక అద్భుతమే సృష్టించింది. తర్వాత ఇది జియో కాదండి డిజిటల్. సో ఇక్కడ దాకా చూస్తున్నారు వాస్తవంగా ద రిజిస్ట్రేషన్ జియో డిజిటల్ అని ఉంటుంది అనమాట. ఇది మీకు తెలియని రహస్యం ఏంటిదంటే, మనము పైనుంచే చూస్తామా అంతర్ముఖంగా ఎప్పుడూ ఆలోచించాం, ఇదండి అసలు జియో దాని మీదే ఉంటుంది, మీ కార్డుల మీద ఉంటుంది జియో డిజిటల్ అని ఉంటుందండి. జియో డిజిటల్ అని ఉంటుంది కార్డుల మీద. ఇది టోటల్గా మీకు క్యాల్కులేషన్ చేస్తే 82 నెంబర్ వస్తుందండి పిరమిడ్లో. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి, దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్, అది సక్సెస్ మార్కెట్. దీంట్లో ఆల్రెడీ టీ ఉందండి. ఎప్పుడైతే టీ అనేది ఉంటుందో అండి, ఈ టీ అనే అక్షరము, ఎప్పుడైతే టీ అనే అక్షరము ఎవరి పేరులో ఉంటుందో అది రాకెట్ లాంటి అభివృద్ధిని తీసుకొస్తుందండి. ఎందుకంటే రాకెట్ లాంటి అభివృద్ధి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఎక్కడైతే టీ ఉంటుందో. ఇప్పుడు ఎయిర్టెల్లో కూడా టీ ఉంది కదండి, అది 20-30 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. ఎయిర్టెల్ ఇదిగో ఎయిర్టెల్ అంతే కదండి, ఎయిర్టెల్ ఓకేనా. సో అదేవిధంగా టీ ఇక్కడ ఉంది, సో ఎయిర్టెల్. అదేవిధంగా టీటీడీ టీడీపీ టీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ ఫార్ములాలో ఎక్కడైతే టీ అనే అక్షరం ఉంటుందో రాకెట్ లాంటి అభివృద్ధి తీసుకెళ్తుంది, బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనమాట. అందుకోసమే బ్రిటిష్లో టీ ఉందండి, అందుకోసమే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించారు. అది వాళ్ళ యొక్క సామ్రాజ్యం కూడా మీకు తెలుసు కదా, వాళ్ళ స్వతంత్ర దినోత్సవం కూడా చాలా పవర్ఫుల్గా నంబర్ ఉంది, 193లో ఉంది. వాళ్ళు 193లో ఉన్నారు, వాళ్ళ స్వతంత్రం వచ్చింది కూడా. సో అందుకోసమే ఎక్కడైతే టీ ఉంటుందో జీవితంలో వాళ్ళు రాకెట్ లాంటి అభివృద్ధి చెందుతారు అనమాట. సో టీసీఎస్ ఇది కూడా కోట్లు సంపాదిస్తుంది. సో ఈ విధంగా ప్రతి విషయంలో అయితే మరి ఎయిర్టెల్ ఎందుకు ఆగమైపోయింది ఏంటిదంటే, ఇది ఏం చేసిందంటే జనాల్ని దోసింది, మామూలుగా దోయలేదు. 2G అన్నది, 3G అన్నది, 4G అనేది. జియో వచ్చిన తర్వాత దాని మాయ మాటలన్నీ జనాలకు అర్థమైంది కాబట్టి వీళ్ళందరూ జంప్ అయిపోయినారు. జంప్ జంప్
సో ఇంకో విషయం తెలుసా, ఈ జియో వాళ్ళు ఏం చేసినారంటే 15 నంబర్ని ఫాలో చేస్తున్నారు. 15 నంబర్, 1500 జియో ఫోన్లు అన్నారు. తర్వాత ఈ లాంచింగ్ డేట్లు కూడా ఏం చేస్తారంటే, నాకు గుర్తుంది 2016లో సెప్టెంబర్ 24 ఏదో ఇది 6 and 6 కోడ్ అండి. వీళ్ళంతా న్యూమరాలజీ ఫాలో చేసినారు. ఎరిజినాలకి ప్రపంచవ్యాప్తంగా తెలియదు, న్యూమరాలజీ సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎందుకు జరిగింది. తర్వాత ఇంకోటి, నీతా అంబానీ గారు ఈ జియో ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఎమరాల్డ్ నక్లెస్ మొత్తం మెడలో వేసుకున్నారు అనమాట. వాళ్ళకి ఇదంతా సజెషన్ చేసినారు. ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టినప్పుడు మీరు 1000 కోట్ల రూపాయల కంపెనీ పెడుతున్నారండి, అందుకోసం ఒక షాప్ పెట్టిన 10 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి ఎందుకు ఫెయిల్ అవుతారండి? మీకు తెలియదు, లోక జ్ఞానం తెలియకపోవడం వల్ల. ఇప్పుడు చూడండి, ఇంత బాగా సక్సెస్ అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసినారు. ఇది నిజం కాదా? ఇది ప్రాక్టికాలిటీ కాదా? సో అందుకోసమే ఏదైనా సరే అండి, జీవితంలో మనం సాధించాలన్నప్పుడు ఇంకో మెథడ్లో చూసుకుంటే, ఇప్పుడు 51లో వచ్చింది తెలుసు కదా, ఇప్పుడు 26 నంబర్లో ఇది ఉంది, 26 నంబర్లు ఇది ఉంది, తర్వాత పైథాగరస్లో 51 నంబర్ ఉంది, తర్వాత ఇది 26 ఉంది. 2 నంబర్లు అద్భుతంగా ఉన్నాయండి, 2 నంబర్లు ఇదిగో, ఇది 51 అనేది సంపద సమృద్ధి, ఇది ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోయింది. సో అందుకోసమే ఈ జియో తోటి మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి నీతో నేను కలుస్తా, మనం ఇద్దరం సంపాదించుకున్నాం అంటే, ఈరోజు ఎప్పుడు లేని ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు అండి? ఫోర్ మ్యాగజైన్లో ఎందుకు వెళ్ళిపోయాడు? ఓన్లీ జియో వల్ల అయిపోయిందండి, ఓన్లీ జియో వల్ల, అంతకుముందు కాలేదు. సో అందుకోసం మిత్రులారా, ఏ కంపెనీ పెట్టినా ఏం చేసినా మనిషి జీవితంలో ఎప్పుడైనా సరే విజయం సాధించాలంటే పేరే పెన్నిది, పేరును ఆగం చేయకండి. పేరు కంపెనీ పేరు కానీ మీ పిల్లల పేర్లు కానీ ఏమి, అసలు ఎయిర్టెల్ ఏం జరుగుతుంది? ఎయిర్టెల్లో ఇది మొత్తం చెప్పి మీకు బాబా, ఎయిర్టెల్ 16 అండి, 29 అండి, తర్వాత ఎందుకు కుప్పగులిపోతుంది, వెనక్కి పడిపోతుంది, ఎప్పుడో ఒకసారి దెబ్బ వేస్తుందండి. మొదట్లో రిజల్ట్ వచ్చినా కానీ తర్వాత దెబ్బ వేస్తుంది, దెబ్బ మామూలు దెబ్బ లేదు. సో అందుకోసమే ఇప్పుడు ఇదిగోండి, ఇది 16, ఇది 22, అసలు ఒక్క నంబర్ కూడా దీంట్లో మంచిది లేదండి. సడన్ గా ఫాల్ డౌన్ అవుతుంది, ఇది సునామీ నంబరు, ఇది సడన్ ఫాల్ డౌన్, ఇది ఏ నంబర్? మరి ఎట్లా జరిగింది సార్ గిని 30 సంవత్సరాలు ఏదంటే, ఎప్పుడైనా సరే ఏఆర్ కాంబినేషన్ తో ఎయిర్వే ఏఆర్ కాంబినేషన్ వచ్చినప్పుడు అవి హిట్ అయిపోతాయి. టీ వచ్చింది కాబట్టి హిట్ అయిపోతుంది, వైబ్రేషన్ ఉంది, వాళ్ళు స్టార్ట్ చేసిన డేట్ వల్లది. ఇప్పుడు పడిపోయిందా లేదా? ఇప్పుడు ఇది పడిపోయిందా లేదా? ఓకేనా? సో అందుకోసమే మనిషి జీవితంలో పేరు అనేది చాలా బ్రహ్మాండంగా ఉండాలి, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. బాబా పాండంగం యోగా మిషన్ చూడండి, 82 నంబర్ వస్తుంది, 82 నంబర్ వస్తుంది బాబా పాండంగం యోగా మిషన్ చూసుకోండి. మీరు నేను పెట్టే ప్రతి పేరు కానీ, మనీ పవర్ కానీ, మనీ పవర్ బాబా పాండంగం కానీ, ప్రతిది కూడా నేను న్యూమరాలజికల్ లెక్కలేసే మాట్లాడతాను. సో అందుకోసం మిత్రులారా, మనిషి జీవితంలో పేరుకున్నంత సంపద ప్రపంచంలో దేనికి ఉండదు. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, సంపద సమృద్ధిని సృష్టించాలంటే మీ పేరే పెన్నిది, మీ పేరే విజయం. సో అందుకోసమే ఖజానా నాకు నిజంగా రావడానికి కారణం ఏంటంటే, నేను యోగా గురువుగా ఉండుంటే ఇన్ని సంపాదిస్తుందో నాకు తెలియదు, కానీ ఒక న్యూమరాలజిస్ట్గా అవతారం ఎత్తిన తర్వాత ఈరోజు సంపద అసలు లక్షలు చూస్తున్నారు, రేపు కోట్లు చూస్తాను. ఇట్స్ ఎ ట్రూ, ఇది ట్రూ. ఇంకా మనకు ఒకటే నిమిషం ఉంది, ఎంత అద్భుతంగా మాస్టర్ ఇది ఏంజల్ నంబర్స్, తర్వాత ఇది కూడా ఏంజల్ నంబర్సే, మొత్తం కట్టలు ఏంజల్ నంబర్స్. తర్వాత ఇదంతా మీరిచ్చినాయే, మా శిష్యులు ఇచ్చినాయే, ఇది మొత్తం. సో పర్ఫెక్ట్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో, లక్షలు ఇలా ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చూడండి. ఈ ఖజానా రోజు ఇవి నేను ముద్దాడతాను, ఐ లవ్ యూ అంటూ 5-10 నిమిషాలు. ఇది మొత్తం 20 రూపాయలు నోట్లు, అంత గ్రీన్. మీరే ఇచ్చారు, శిష్యులే ఇచ్చారు, అంతా వావ్. ఆ స్మెల్ చూడండి. ఇదంతా 2000 రూపీస్ నోట్స్. ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే, నా దగ్గర లేనప్పుడు లేనిదేనండి, ఉన్నప్పుడు చూపిస్తాను కదా. ఎవరు చూపిస్తారండి మీకు మనీ ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ, దిస్ ఇస్ పవర్ ఆఫ్ మనీ. ఎందుకు వస్తుందంటే, ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు నేను డబ్బును ఇష్టపడలేనండి. నేను యోగా గురువు ఉన్నప్పుడు డబ్బును ఇష్టపడలేను, ఇప్పుడు ఇష్టపడుతుంది, అది వస్తుంది. మీరు ఇష్టపడండి, లవ్ చేయండి, ఏదైనా మీ ప్రొఫెషన్ అయినా, ఏదైనా మీ భార్యనా మీ పిల్లలు, మీరు లవ్ చేస్తే మోర్ లవ్ మోర్ ఎనర్జీ. ఇది నేను చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా మీరు మిలినేర్ కావచ్చు, మీరు జియో కంపెనీ లాగా సృష్టించవచ్చు. సంపద సమృద్ధి చాలా ఈజీగా వస్తుంది. థింక్ బెటర్, కింగ్ సైజ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్, జయ భారత్.